Hi friends, welcome to my channel multi-talented mom recipes and tips. ఈ రోజు నేను మీకు చూపిస్తున్న రెసిపీ ఘీ అండి. ఘీ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. నార్మల్గా మన అమ్మమ్మ వాళ్ళ టైంలో ఎలా తయారు చేసేవాళ్ళో అలానే తయారు చేసి చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి చెప్పాలండి, నార్మల్గా ఘీ అంటే పాల మీద మీగడ తీసేసి దాన్ని స్టోర్ చేసి దాంతో దాన్ని వేడి చేసి అట్లా ఘీ తయారు చేస్తారు. సో అది ఘీ కాదండి, దాన్ని బటర్ ఆయిల్ అని అంటారు. నార్మల్గా ఘీ తయారు చేయాలని అంటే పెరుగు మీద మీగడతోటి తయారు చేయాలి. సో ఇక్కడ నేను 2 బౌల్స్ తీసుకున్నా. ఇక్కడ మీకు చూపిస్తుంది పాలం మీద మీగడది ఒకటి, పెరుగు మీద మీగడది ఒకటి. పాలం మీద మీగడ వస్తుంది కదా, దాన్ని కూడా ఫ్రిడ్జ్లో పెడితే మనకు చాలా దొడ్డుగా ఇట్లా మందంగా వస్తుంది మీగడ. సో అది అవసరం లేదు, నేను ఇప్పుడు మీకు పెరుగు మీద మీగడతో చూపిస్తున్నాను. పెరుగు మీద మీగడ ఇలా తీసేసి నేను ఒక 7 డేస్ వరకు కంటిన్యూగా తీశాను. ఫ్రిడ్జ్లో పెట్టింది, తీసింది ఇలా ఒక బౌల్లో తీసుకున్నా. అయితే ఇప్పుడు మన పాల మీద మీగడ ఎందుకు అలా ఎందుకు చేయొద్దు అని అంటే దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. దాంట్లో మైక్రోన్యూట్రియన్స్ వాల్యూస్ అనేవి చాలా తక్కువ ఉంటుంది కంపేర్ టు ఇలా పెరుగు మీద నుండి తీసిన దానికి. ఎందుకంటే పెరుగు మీద తీసింది ఫర్మెంట్ అయి ఉంటుంది కాబట్టి దాంట్లో చాలా మనకి మైక్రోన్యూట్రియన్స్ ఉంటాయి, ఎంజైమ్స్ ఉంటాయి, మంచి బాడీకి సరిపడా ఫ్యాటీ యాసిడ్స్ అండ్ విటమిన్ ఏ డిఈ కే ఇట్లాంటివి చాలా ఉంటాయి కంపేర్ టు మన పాల మీద మీగడ కంటే. సో ఇలా తయారు చేసుకుంటే మనకు చాలా మంచిది. సో ఇప్పుడు నేను ఏం చేశానంటే అలా స్టోర్ చేసుకున్నదంతా ఒక 1 అవర్ తీసేసి ఫ్రిడ్జ్లో నుండి తీసి బయట పెట్టేసి మిక్సీ జార్లో పెట్టుకున్నా. నార్మల్గా అప్పుడు వాళ్ళు అయితే దీంతోటన్నా కర్రీతోటి అలా చేసేవాళ్ళు. మిక్సీలో వేసినా వచ్చేస్తుంది, కొద్దిగా వాటర్ కలిపేసి దాన్ని గ్రైండ్ చేసేసేయాలి, తిప్పాలి. మనం ఎంత వాటర్ వేసామో లాస్ట్కి మనకు అంత వాటర్ బయటికి వచ్చేస్తుంది అన్నమాట. ఇప్పుడు ఇలా గ్రైండ్ చేస్తే ఇలా వచ్చింది. దాన్ని చేతితోటి మనం ఎలా అంటుంటే మంచి వెన్న ముద్దలు అంటారు చూడండి, అలా వచ్చేస్తుంది బయటికి. సో అదంతా ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మన కింద అడుక్కి వాటర్ సరిపడా వాటర్ మనం ఎంత యాడ్ చేసామో అంత మిగిలి ఉంటుంది. ఇలా ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. తీసేసుకొని ఇంతలో మనం ఏం చేయాలంటే స్టవ్ మీద కడాయి పెట్టి దాన్ని వేడి చేసేసుకోవాలి, ఎందులో చేయాలనుకుంటున్నామో. సో ఇది వేడైపోయిందండి. ఇప్పుడు ఇందులో ఏం చేయాలంటే మనం పక్కన తీసి పెట్టుకున్న వెన్న ఉంటుంది కదా, దాన్ని అందులో వేసేయాలి. ఇది మొత్తం కరిగి అయ్యే వరకు ఒక 10 మినిట్స్ అలా పడుతుంది. 10 మినిట్స్ అయితే మెల్లిగా ఆయిల్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది దాంట్లో. దీని నుండి వచ్చిన వాటర్ మనకి మజ్జిగలాగా తాగొచ్చు, దాన్ని ఏమి పడేయాల్సిన అవసరం లేదు. సో ఇలా వస్తుంది కదా, మెల్లిగా ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది. సో ఇప్పుడు ఘీ నేనేం చేశాను అంటే అందులో కొద్దిగా ఫ్లేవర్ అంటే స్మెల్ మంచి స్మెల్ వస్తుంది దానికోసమని కొద్దిగా మెంతులు యాడ్ చేశాను. సో చూసారా ఘీ ఎలా వచ్చిందో బయటికి మొత్తం. సో నేను దీన్ని డిష్అవుట్ చేసేసుకుంటా. నేను దీన్ని నా ఘీ పెట్టే దాంట్లో క్యాన్లో తీసేసుకుంటా కంటైనర్లో. సో చల్లగైన తర్వాత ఘీ అనేది ఎలా ఉంటుందో చూపిస్తా. ఇలా ఉంటుందండి చల్లగైన తర్వాత ఘీ అనేది పూసలాగా. దీని టేస్ట్ మీరు పాల దానితో చేసిన దాని టేస్ట్కి దీని టేస్ట్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. స్మెల్ కూడా చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇలా వస్తుంది చల్లగా అయిపోతే. సో ఇదండి ఒరిజినల్గా ఎలా తయారు చేస్తారో ఘీ. సో ప్లీజ్ నా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి.